ఈ రోజు మీరు చూశారు మొన్నటి వరకు అందర్నీ వాడుకున్నాడు ఈ జగన్ మోహన్ రెడ్డి కడాన తల్లిని కూడా వదిలిపెట్టల అవనా కాదా మొన్న చెల్లెలు పోయింది ఇప్పుడు తల్లి కూడా ఏ తమ్ముళ్ళు మీరు ఆ పని చేయగలుగుతారా బాబాయిని మీరు చంపగలుగుతారా తల్లిని మార్గ చూడగలుగుతారా మొన్న ఆంధ్రవి చైర్మన్ ప్రెసిడెంట్ ఈరోజు మాత్రం రాజీనామా ఈయన శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంట మన నెత్తను కుంపట్లు పెట్టడానికి పెట్టుకుంటారా ఎవరికైనా ఇలాంటి చెత్త ఆలోచనలు వచ్చా ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు ఆయన 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేసేవాడు ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యేవాడు నేను 27 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ప్రతి 2 ఏళ్లకు నేను ఎంపిక అవుతా ఇతనికి మాత్రం కొత్త ఆలోచన శాశ్వతంగా ఈయనే అధ్యక్షుడిగా ఉంటాడంట ఎన్నికలే లేదంట పార్టీలో ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏమి చేసినా జరిగిపోతుందని మన మీద భారం వేయడం కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారని అదే చెప్పా మొన్న సోషల్ మీడియాలో తీసి కొడితే నేను ఒక మాట చెప్పాను కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పి ప్రైవేట్ కేసులు ఎక్కించి వేసి కోర్టుకి ఎక్కించి తప్పకుండా వీళ్ళు శిక్షిస్తాను తప్ప వదిలిపెట్టాను అయితే నా పోరాటానికి మీ సహకారం కూడా అవసరం ఇంకా చాలా జరిగాయి ఈ రాష్ట్రంలో ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే విజయపురం మండలం పాతారపాడు గ్రామంలో ఇప్పుడే చెబుతున్నా నాకు 2 మంత్రులు కలిసి క్వారీ వ్యాపారం చేస్తున్నారని తమిళనాడుకు పంపిస్తున్నారని ఏం తమ్ముళ్ళు బాగుందిగా శభాష్ కదా ఎస్సీ భూముల్లో నేను అడుగుతున్న ముఖ్యమంత్రి ఒక కోటా పెట్టుకున్నాడు 175,000 కోట్లు ఇప్పుడే సంపాదించాడు ఆయన ఒక పని చేస్తా ఉంటాడు బటన్ నొక్కతా అని ఆ బటన్ ఒట్టొట్టి బటనే ఎవరి అకౌంట్ లో ఎంత వచ్చాయో తెలియదు నేను అడుగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఆన్లైన్ లో పెట్టండి చీకటి జీవోలు వద్దు చీకటి పాలన వద్దు ట్రాన్స్పరెన్సీ తెచ్చే ధైర్యం మీకుందా ఎంతమందికి పింఛన్లు ఇచ్చారో చెప్పగలుగుతారా అడ్రస్లు పెడతారా ఎంతమందికి అమ్మఒడి ఇచ్చారో చెప్తారా ఎంతమంది చేనేత కార్మికులకి పెన్షన్ ఇచ్చారో చెప్పే ధైర్యం ఉందా మీకు రైతులకు ఎంతమందికి రైతు భరోసా ఇచ్చారో చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా అవన్నీ ఏమి చెప్పడం కానీ సాక్షి పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజీ 3 రోజులకు ఒకసారి సాక్షి పేపర్ చూస్తే ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి తమ్ముళ్ళు కడాన మీరు చూస్తే అపోజిషన్ లో ఉంటే సాక్షి నష్టాలు ఇప్పుడు రూలింగ్ వస్తానే సాక్షి పేపర్ లాభాలు పంట మీకు ఆదాయాలు వస్తున్నాయా ఖర్చులకైనా వస్తున్నాయా మీకు కరోనా దెబ్బతీసిందా లేదా జగన్ రెడ్డికి కరోనా కూడా వరం ఆదాయం పెరిగింది 220 రూపాయలు ఒకప్పుడు సిమెంట్ నిన్నప్పుడు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత 400నా 5 చూపేయండి 400 అయితే ఎవరి వల్ల ఈ 400 అయింది ఎవరి వల్ల ఎవరి సిమెంట్ కోసరం భారత సిమెంటే కదా ఏం తమ్ముళ్ళు నీకు మాత్రం భారత సిమెంట్ రేటు పెరగాల నీకు మాత్రం సాక్షి పేపర్ కావాలా 175,000 కోట్ల రూపాయలు కొట్టేసి అవాలా రూట్లో విదేశాలకు పంపేయాల మనకు మాత్రం కష్టాల సుడిగుండంలో మన జీవితాలన్నీ నాశనం అయిపోయి మన పిల్లలు చదువుకునేదానికి కూడా వీలు లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చావు నీ పిల్లలు మాత్రం ఫారెన్ లో తెరవాల
నేను పేదవాళ్లకు విదేశ విద్య ఇచ్చాను, 15 లక్షల రూపాయలు ఇచ్చాను, ఎందుకు తీసేశారో చెప్పమని సవాలు విసురుతున్నా ఇప్పుడు. అంటే ఎక్కడికి పోతున్నారు? నిన్నే చూశాను సర్వశిక్ష అభియాన్ లో దగ్గర దగ్గర 31% 10th క్లాస్ కి రాకుండా మధ్యలో మానేసి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. 51,000 మంది టీచర్లు పోస్టులు లేవు. ఒక పక్క మా తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారు, యువత. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీకందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు కదా, అందరికి వచ్చేసాయి కదా, నిరుద్యోగ సమస్య లేదు కదా మన రాష్ట్రంలో, ఇచ్చాడయ్యా. మటన కోట్లు పెట్టాడు కదా, ఫిష్ మార్ట్లు పెట్టాడు కదా, అదే మారుగా ఎక్కడికక్కడ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు కదా. నేనిచ్చా ఐటీ ఉద్యోగం, నేనిచ్చా టీచర్ ఉద్యోగం, నేనిచ్చా పోలీస్ ఆఫీసర్ల ఉద్యోగం. జగన్ రెడ్డి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏమైంది? వచ్చిందా? పంగనాళాలు పెట్టాడు కానీ యువతకు రోషం లేదు, కోపం ఉందా లేదా మీకు? మీ జీవితాలు బాగుపడాలంటే ఈ జగన్ రెడ్డి పోవాలా లేదా? దానికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను నిరుద్యోగ భృతి కూడా ఇచ్చాను ఆ రోజు, అది పోయింది ఇప్పుడు. ఆ రోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసమే ముందుకు పోయారు. ఆ రోజు మీరు చూస్తే చంద్రన్న బీమా ఇచ్చి ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చి మిగిలిన అది అవుతానే 2 లక్షల రూపాయలు ఇచ్చాను, తర్వాత 5 లక్షలకు వెళ్లే పరిస్థితికి వచ్చాం. దాన్ని 10 లక్షలు చేస్తానని నేను మేనిఫెస్టోలో పెట్టాను. నేను ఉండుంటే ఎవరైనా చనిపోయి ఉంటే 10 లక్షల రూపాయలు మీ ఇంటికి వచ్చేటివి. దుల్హాన్, నేను ఆ రోజు మైనారిటీ సోదరుల ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం 50,000 ఇచ్చా, పెళ్లి కానుక ఇచ్చా. ఉన్నాయా అవన్నీ? చెప్పారా లేదా మీరు ఆరోధిస్తానని? చెప్పిన మాట నిలబెట్టుకున్నారా మీరు? చేయలా. అంటే నీ ఇష్ట ప్రకారం ఏమైనా, అంటే నువ్వు 100% హామీలు అమలు చేసేశాడంట. 100% హామీలు చేయడం అమలు చేయడం కాదు తమ్ముళ్ళు, 100% మోసం చేశాడు అవునా కాదా? అమరావతి పెడతానని చెప్పావా లేదా? ఏమైంది అమరావతి? ఇప్పుడు పోలవరాన్ని పూర్తి చేస్తానన్నావా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావా లేదా? ఇంకొక పక్క ఎస్సీల కోసం నేను సప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి ఏం కావాలని అన్ని పనులు చేశాను. 28 స్కీములు తీసుకొచ్చాను. వాళ్ళకు ఉపాధి కాని, విదేశ విద్య కాని, స్వయం ఉపాధి కాని, భూములు కొనివ్వడం కాని, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాను, అన్ని పోయినాయి. ఇంకో పక్కన బీసీలు ఉన్నారు. బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. మళ్లీ నీకంటగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఆ రోజు సబ్ ప్లాన్ తెచ్చాం, ఆదరణ పెట్టాం, బీసీ యువకులను ఆదుకున్నాం. మొట్టమొదటిసారిగా దేశంలో మీరు చూస్తే వెనుకబడిన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను వచ్చిన తర్వాత 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టా. అదేమైనా ఈరోజు 25% తగ్గిస్తారా మీరు? ఇదేనా బీసీలపైన మీకుండే ప్రేమ? 1 రూపాయి మీరు లోన్ ఇచ్చారా బీసీలకు అని అడుగుతున్నా. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, దైవ సమానులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి
పెద్దమ్మ విజయమ్మ గారికి ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు పెద్దలు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు మేయర్లు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజశేఖరరెడ్డి గారి అభిమానులు జగనన్న అభిమానులు అందరికీ కూడా పేరు పేరును కూడా తెలుసు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు మూడు సంవత్సరాల పాటు జగనన్న పరిపాలన ప్రజారంజక పరిపాలన సంక్షేమ పరిపాలన భారతదేశం సైతం ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మహిళలకు ప్రతి ఒక్కరికి చేస్తున్న సంక్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ ఈరోజు గత మూడు నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం, నిన్న చూశాం ఒక దగ్గర బాబు గారు ఒక మాట మాట్లాడాడు. బాబు ఏం మాట్లాడాడంటే వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి నాకు రక్తం మరుగుతుంది తమ్ముళ్ళు మీకు రోషం లేదని మాట్లాడాడు. ఈరోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తానో చంద్రబాబుకి అసలు ఫస్ట్ నీకు సిగ్గు చరం మానం లజ్జ రోషం ఉంటే కదా నీ ఒంట్లో ఎక్కడైనా అంతైనా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాకు చాలా పెట్టుకొని అప్పుడప్పుడు ఒక ఆయన వస్తాడు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మంగళగిరిలో అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తుంటాడు అనమాట. ప్రవచనాలు చెప్తూ నాకు కులం లేదు నాకు మతం లేదని చెప్పి ప్రతి మీటింగ్ లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకో దేవీ మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళందరికీ రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పినా తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరువా, మా గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి కార్పొరేషన్ చైర్మన్లు చేసి 50% పైగా మేయర్లు కానీ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం, చంద్రబాబుకైనా ఏబిఎన్కైనా టీవీ ఫైవ్కైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా మీ ఆటలు బాస్ వచ్చేవరకే, బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంక ఎవరికి లేదు బిడ్డ. ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత, అది జగన్మోహన్ రెడ్డి అంత, ఇంత ఆ కుర్చీ దగ్గరికి కాదు కదా, చూపు చూపు కూడా చూడలేరు పీకలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం 2024 డంక 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 బజాయిస్తాం, 175కి 175 చూద్దాం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా మనకున్నది 18 నెలలే, పొరలేం తిరుగుదాం, జగనన్న చేసిన సంక్షేమానికి జరగాలని చెప్తాం, 175 గెలిపించుకుందాం. జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరగలేని ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చిట్ట చివరిగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి టీవీ ఫైవ్కి అందరికీ కూడా చెప్తాను, కొన్ని యదవ్ మీడియాలకి కొన్ని యదవ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవులు పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని, అదే మా గుండెలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కొద్దిగా రీఛార్జ్ చేయం. రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడూ ముఖ్యం కాదు, అనేక సార్లు చెప్పాం, మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం, ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం, అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మా లాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము, కాబట్టి దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలు అందరికీ చెప్తా ఉన్నా ఒకటే,
మేమనుకుంటే పోలీసులు కాదు గిలీస్ కాదు ఎవరు అవసరం లేదు మాకు. ఒక జగన్మోహన్ రెడ్డి కను సైగ చాలు, ఇంకొకసారి ఎక్కడైనా అవాసలు చవాసలు కానీ ఇష్టం వస్తుంటే నోరు పారేసుకుంటే చాప ఉంటుంది చర్మ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంటూ